సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి సంకల్పంతోటి చేసినటువంటి మంచి పనిని ప్రజల వద్దకు తీసుకుని వెళ్తారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నినాదం సబ్కే సాథ్ సబ్కా వికాస్ అంటే అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుంటూ మనం అభివృద్ధి పథంలో నడుద్దామని. ఇక్కడ తర తమ అనేటువంటి భేదం లేకుండా కుల మత లింగ వైషమ్యాలకు అతీతంగా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ గడిచిన 9 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందజేయాలి అనేటువంటి భావనతోటి వారు ఏదైతే పనిచేస్తున్నారో వాటన్నిటి కూడా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ప్రథమ లక్ష్యం, వారి ముందున్నటువంటి కర్తవ్యం. నరేంద్ర మోడీ గారు వారు స్వయంగా చెప్పారు, నేను ప్రధానమంత్రిగా కాదు నేను ప్రధాన సేవకుడిగా దేశానికి సేవ చేస్తాను. అదే విధంగా పేదరికంలో పుట్టి పేదరికాన్ని అతి చేరువుగా చూసినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పేదరికి సంక్షేమాన్ని అందించడానికి వారు ఇంతవరకు కూడా పనిచేస్తూ వచ్చారు. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా జనధన్ యోజన నుండి మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావన లక్ష్యం. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూనే వచ్చింది. అది ఆదాయ లోటు కావచ్చు, ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో అది కావచ్చు, లేదా ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది. అయితే మనం ఇక్కడ చూడవలసినటువంటి విషయం, గమనించవలసినటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సహకారాలు అవన్నీ కూడా సవ్యంగా ప్రజలకి రాష్ట్రంలో చేరుతున్నాయా అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనమందరం కూడా దృష్టి పెట్టాలి. యావత్ భారతదేశానికి 4 కోట్ల గృహాలను పేదలకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లని మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి ఇస్తుంది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఎన్ని ఇళ్లు నిర్మాణం చేశారు అని. 3,100 పైచిలకు ఇళ్ళు, 3,01,000 పైచిలకు ఇళ్ళు ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం నిర్మాణం చేస్తే ఆ ఇళ్లకి రంగు మార్చడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ధ్యాస ఇక్కడ పేద ప్రజలకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలి అనేటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా దారి పట్టిస్తుంది. ఇవాళ కనుక మనం చూసినట్లయితే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు మద్యపాన నిషేధం నేను దశల వారీగా ప్రవేశపెడతానని చెప్పి చెప్పారు. ఇవాళ చూసినట్లయితే ప్రవర్తించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించరు. భారతీయ జనతా పార్టీ దీన్ని గట్టిగా ఖండిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా మైనింగ్ చూసుకున్నట్లయితే మైనింగ్ యజమానుల మీద అనేక విధాలా కూడా కేసు పెట్టి ఆ మైన్లు మూయించి ఆ తర్వాత తనకు కావాల్సిన వారికి అవే మైన్లని కేటాయిస్తూ దానిని కూడా ఒక సంపాదన మాధ్యమంగా భావించడం అనేది ఇది ఆమోదయోగ్యం కాదు. ఇవాళ చూసినట్లయితే సర్పంచులు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ వ్యవస్థ ఇవాళ ఎంత ఇబ్బంది పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం ద్వారా డైరెక్ట్ గా ఇవాళ సర్పంచులకి నిధులు చేరాలి అని చెప్పి భావించిన ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు పంచాయతీలకి విడుదల చేసిన ఆ నిధులని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. సర్పంచులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి వ్యధని వారు మా అందరి ముందు కూడా వారు వ్యక్తపరచడం జరిగింది. 100 రూపాయలు ఒక పంచాయతీ కేటాయించినట్లయితే 70 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ అని లేదా ఎల్ఈడి బల్బులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది.
పోనీ దాని వలన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మూడు నెలల్లో ఇళ్ళు కట్టి
ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎంతమందికి ఇల్లు కట్టించారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారు.